చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం చరమాంకంలో పడినట్లుగా కనిపిస్తోంది. నా సంపాదకత్వంలోని జర్నలిస్ట్ న్యూస్ అండ్ వ్యూస్ ఆంగ్ల మాసపత్రికలో 2018 ఏప్రిల్ సంచికలో ఒక కవర్ స్టోరీ ఇచ్చాం. అదేమిటంటే ది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ బాబు రెజీమ్ అని చెప్పి. రాబోయే ఎన్నికలు అంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 40 సీట్లకు మించి రావు అని చెప్పి ఆనాడు ఆ కవర్ స్టోరీలో పేర్కొన్నాం. నిజానికి అప్పుడు మేము చెప్పినప్పుడు చాలామంది దాన్ని నమ్మలేదు, కొంతమంది అయితే విమర్శించారు కూడా. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మరీ ఘోరంగా 23 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కాయి. ఆనాటితో పోలిస్తే ఈనాడు తెలుగుదేశం పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉందనే చెప్పాలి. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా అంగీకరించరు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వారు కానీ దీనిని అసలు జీర్ణించుకోరు. జీర్ణించుకోకుండా విశ్లేషణ చేసుకోకుండా నేనేదో వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాను అని ఒక అపోహను కలిగి ఉంటారు. అటువంటి అపోహలు కలిగి ఉండటం వారికి సహజమే, దాని గురించి మనం పెద్దగా పట్టించుకోనక్కరలేదు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం చరమాంకంలో పడినట్లుగానే కనిపిస్తుంది. ఒకప్పుడు అనేకానేక వ్యవస్థల్లో ఆయనకు అభిమానులు, ఆయన మనుషులు ఉండేవారు. ఆయనకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కానీ కంచు కోటలాగా నిలబడి ఆయన్ని కాపాడేవారు. కానీ ఈ రోజున ఆయనకు ఈ ఆపద్ బంధువులు లేక చంద్రబాబు నాయుడు గారు వెలవెల్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. గతంలో అనేకానేక కేసుల్లో ఆయనకు స్టే ఉత్తర్వులు వచ్చినాయి. ఏనాడు కూడా ఆయన కోర్టు మెట్టు కూడా ఎక్కలేదు. కానీ ఈ రోజున గతంలో ఏ కోర్టులు అయితే స్టేలు ఇచ్చాయో ఈ రోజున అవే కోర్టులు చంద్రబాబు నాయుడిని జైలుకు పొమ్మంటున్నాయి. ఇది తారుమారైన పరిస్థితి. ఒక్కసారి ఆయన స్టేలు చూద్దామండి ఎన్ని వచ్చినాయి ఆయనకి. 1977 రెడ్డియా నాయక్ వేసిన కేసు మీద స్టే, 1998 వైఎస్ఆర్ వేసిన కేసు మీద స్టే, 1999 షబ్బీర్ అలీ, డిఎల్ రవీంద్రారెడ్డి వేసిన కేసులపై స్టే, 1999 2000 2001 సంవత్సరాల్లో వైఎస్ వేసిన కేసుల్లో స్టే, 2003 కృష్ణకుమార్ గౌడ్ వేసిన కేసులో స్టే, 2003 కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు మీద స్టే, 2004 పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వేసిన కేసు మీద స్టే. యాక్చువల్గా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు 2 వేశారు, ఆ 2 మీద కూడా స్టేలు ఇచ్చినాయి. 2005 లక్ష్మీ పార్వతి గారి కేసు మీద స్టే, 2005 శ్రీహరి అశోక్ అనే ఇద్దరు వ్యక్తులు పెట్టిన కేసులకు సంబంధించి కూడా కోర్టులు స్టే ఇచ్చాయి. 2011 ఎల్లారెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన కేసు మీద కూడా కోర్టులు స్టేలు విధించాయి. ఇలాగా అనేకానేక కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు స్టేల వలన నిర్భయంగా ప్రజల్లో తిరగగలిగారు. కానీ ఇప్పుడు మొత్తం అది తిరగబడింది. ఇప్పుడు స్టేలు కోసం వెళితే ఆయనకు కోర్టుల్లో ఊరట లభించడం లేదు. మీకు స్టే ఇవ్వమని చెప్పి చెబుతున్నారు అంటే ప్రస్తుతం ఆయన మీద ఉన్న కేసులు అంత బలంగా ఉన్నాయని చెప్పి భావించడం, ఈ కేసుల్లో ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని కోర్టులు విశ్వసించడం వల్లనే ఆయనకు రిలీఫ్ దక్కటం లేదు న్యాయస్థానాల్లో అని మనం భావించాలి. ఇప్పుడు ప్రధానంగా ఆయన మీద 4 కేసులు ఉన్నాయని చెప్పి మనం భావించాలి. ఈ 4 కేసులు కూడా డెమోక్లీస్ స్వార్డ్ అనే మాట ఉంటుందండి, అంటే నెత్తిన కత్తి వేలాడుతున్నట్లుగా ఈ 4 కేసుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి నెత్తిన కత్తులు వేలాడుతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే ఒక కత్తి ఆయన నెత్తి మీద దిగడంతో
ఆయన ప్రస్తుతం దిగాలుగా రాజమండ్రి జైలులో ఉన్నట్లుగా మనం భావించాలి. మరో మూడు కేసులు ఉన్నాయి. ఆ మూడు కేసుల్లో కూడా దాంట్లో ప్రధానమైంది అంగళ్ళ అన్రెస్ట్ ఒకటి, ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసు ఒకటి, ఫైబర్నెట్ కేసు ఒకటి. వీటిల్లో కూడా ఆయనకి రిలీఫ్ దక్కలేదు అంటే ఆయనను ఈ కేసుల్లో కూడా అరెస్ట్ చేసే ప్రమాదం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. అయితే ఈ కేసుల్లో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తారు. ఏదన్నా ప్రాథమిక సాక్ష్యాధారాలు చూపిస్తే వాటిని గేలి చేయటం, వాటిని నమ్మకపోవటం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్న మీడియా కావచ్చు, వారి నాయకులు కావచ్చు చేస్తున్నారు. ఇప్పటికైనా వారు ప్రాక్టికల్గా ఆలోచించాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు సంబంధించి ఇటీవల చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో పనిచేసిన నారాయణ గారు విలేకరులతో మాట్లాడుతూ అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు లేదని చెప్పి గతంలో టీడీపీ నాయకులు వాదించారు. కానీ దానికి భిన్నంగా నారాయణ గారు ఇన్నర్ రింగ్ రోడ్డు వలన నా స్థలం కూడా పోయింది, 44 సెంట్ల స్థలం పోయింది, దానివల్ల నాకు దాదాపు 7 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని చెప్పి చెబుతూ నా మిత్రులు నా బంధువులు ఏదో ఎక్కడో స్థలాలు కొన్నారని చెప్పి అన్నారు, కొంతమంది ఆరోపించారు. అయితే వారి స్థలాలకి 5 కిలోమీటర్ల వెలుపులే ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చింది అని చెప్పి ఆయన తన బంధువులు కూడా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్లో పాల్గొన్నారని, స్థలాలు కొన్నారని, పొలాలు కొన్నారని ఆయన పరోక్షంగా అంగీకరించారు. అంటే ఒకవైపు నారాయణ గారు ఆ రోజున ఏంటంటే ఆయన సిఆర్డీకి ఇన్ఛార్జ్, ఒక రకంగా చెప్పాలంటే మంత్రి తప్ప పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కాబట్టి ఆయన అజమాయిషిలోనే సిఆర్డీఏ ఉండేది. ఆ సిఆర్డీఏనే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ లేదా బ్లూ ప్రింట్స్ తయారు చేసింది. ఆయనే ఒప్పుకుంటున్నాడు అక్కడ ఇన్నర్ రోడ్డు లేదని చెప్పి ఒకవైపు టీడీపీ నాయకులు అంటుంటే ఇన్నర్ రోడ్డు ఉంది, నేను నష్టపోయాను అని చెప్పి నా బంధువులకి దూరంగా ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు అక్కడ. అంటే ఇక్కడ సంథింగ్ ఏదో ఫిషీ, ఏదో ఒక లోపాయకారికంగా మనకు తెలియకుండానే ఏదో ఒక స్కామ్ జరిగిందని చెప్పి మనం నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే నారాయణ గారు నష్టపోయారు అంటే మరొకరు ఎవరో లాభపడి ఉంటారు, అంటే అక్కడ లావాదేవీలు జరిగినాయి కాబట్టి మీరు ఇన్నర్ రోడ్డు రింగ్ వేసినా వేయకపోయినప్పటికీ కూడా అక్కడ లావాదేవీలు జరిగినాయి, కొంతమంది నష్టపోయారు, కొంతమంది లాభపడ్డారు కాబట్టి అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ లేకపోతే ఇంకోటి జరిగింది కాబట్టి అది కేసుగానే కోర్టులు పరిగణించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మీకు నెక్స్ట్ ఇంకొక ప్రధానమైన కేసు ఏమిటంటే మీకు ఈ ఫైబర్నెట్ కేసు. ఈ ఫైబర్నెట్ కేసు కూడా నిజానికి అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు ఆశ్రిత పక్షపాతానికి, తన కులానికి చెందిన వారిని అందలం ఎక్కించే తాపత్రయంలో ఈ కేసులో కూడా ఆయన ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఫైబర్నెట్ కేసు సంబంధించి ఈ మొత్తం ప్రాజెక్ట్ని దాదాపు 300 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ని ఇది, ఈ ప్రాజెక్ట్ని ఆయన టెరాసాఫ్ట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి అప్పజెప్పారు. ఈ టెరాసాఫ్ట్ లిమిటెడ్ అనే కంపెనీని గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఎటువంటి టెండర్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ నిషేధాన్ని ఎత్తివేసి ఈ టెరాసాఫ్ట్ లిమిటెడ్ని ఆహ్వానించారు. దీనికి కారణం ఏంటంటే ఈ టెరాసాఫ్ట్ లిమిటెడ్లో ఉన్న డైరెక్టర్లు వారు దేవినేని సీతారామయ్య, రాజేష్ కిలారు, వీరిద్దరూ కూడా తన సొంత కంపెనీ అయిన హెరిటేజ్లో కూడా డైరెక్టర్లుగా ఉన్నారు కాబట్టి తన డైరెక్టర్ల ద్వారా ఈ కంపెనీని ఫ్లోట్ చేయించాడు ఆయన. దాని ద్వారానే ఒక బిడ్ వేయించాడు. ఆ బిడ్ వేసినప్పుడు కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. ఇది ఎందుకంటే టెరాసాఫ్ట్ లిమిటెడ్కి దాదాపు 11% ఎక్సెస్ కోట్ చేసినప్పటికీ కూడా దానికే ఈ కాంట్రాక్ట్ ఇచ్చారనేది వీరి ప్రత్యర్థులు వారి అభియోగం. వారు ఎవరంటే ఆ ప్రత్యర్థులు వాళ్ళు దక్షిణ కొరియాకు చెందిన డాసన్ నెట్వర్క్ సొల్యూషన్స్, అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన పేస్ పవర్ సిస్టమ్స్, ఇది మద్దిశెట్టి వేణుగోపాలరావు గారు అనే ఆయనకు సంబంధించిన కంపెనీ. ఈ ఇద్దరు కూడా ఈ మీరు టెరాసాఫ్ట్ లిమిటెడ్కి మీరు చాలా అయాచితంగా మేలు చేశారని చెప్పి అనేది ఆరోపించారు అక్కడ. కానీ దీన్ని ఏమీ ఆయన పట్టించుకోలేదు. మరొక విషయం ఏంటంటే ఈ టెరాసాఫ్ట్ లిమిటెడ్కి అనుకూలంగా ఉన్న టెరా క్లౌడ్ మీడియా అనేది ఒకటి ఉంటే దానికి డైరెక్టర్గా ఉన్న ఎవరు వేమూరి,
హరికృష్ణ ప్రసాద్ గారు. అసలు ఈ ఈ చిచ్చంతా కూడా వచ్చింది హరికృష్ణ ప్రసాద్ వల్లనే. ఈ ఈ టెరా క్లౌడ్ మీడియాకి ఆయన ఎండిగా ఉన్నప్పుడు ఈ టెరా క్లౌడ్ మీడియా అనేది టెరాసాఫ్ట్ లిమిటెడ్కి అనుబంధంగా ఉంటుంది. ఈ గ్రూప్లో భాగంగానే టెరా క్లౌడ్ మీడియా ఉంది. ఆయన మీద కూడా గతంలో ఒక కేసు కూడా ఉంది. ఎన్నికల సంఘమే కేసు పెట్టింది. అదేమిటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ చోరీ చేశారని చెప్పి ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారి మీద కేసు పెడితే ఆయన 10 రోజుల పాటు జైల్లో కూడా ఉండవలసి వచ్చింది. అటువంటి వ్యక్తి వేమూరి హరికృష్ణ ప్రసాద్. ఆయనకు చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తం ప్రాజెక్ట్ని అప్పచెప్పారు. అంటే అక్కడ కూడా అనవసరంగా ఆయన ఆశ్రిత పక్షపాతానికి తన కుల వారికి తనకు దగ్గరగా ఉన్న డైరెక్టర్లకి మేలు చేసే ఉద్దేశంతో ఆయన ఈ ఫైబర్ గ్రిడ్ కేసులో అకారణంగా ఇరుక్కున్నారని చెప్పి, అకారణం కాదులేండి, ఏదో కారణం ఉంటుంది, కారణం లేకుండా ఇరుక్కోవడం సాధ్యం కాదు, అలా ఇరుక్కుని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. ఇప్పుడు మూడో విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి ఎన్నికల నిధులు 27 కోట్ల రూపాయల మేర అక్రమ మార్గాల్లో వచ్చిందనేది ఒక అభియోగం. ఈ అభియోగాన్ని చేసింది ఎవరు? ఈ సిఐడి ప్రాసిక్యూషన్ సిఐడి తరపున వాదిస్తున్న న్యాయవాదులు. వారు ఏమంటారంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అక్రమంగా ఆర్జించిన డబ్బును షెల్ కంపెనీల ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చి వాటిని తెలుగుదేశం పార్టీ ఖజానాకు పంపించారు అనేది అభియోగం. అది ఎంతంటే సుమారు 27 కోట్ల రూపాయలు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, నిజానికి ఇది జరిగింది ఎప్పుడంటే 2018-19లో. అయితే ఆ సంవత్సరంలో మేము దానికి తర్వాత మేము ఏం చేసామంటే ఈ సమాచార హక్కు చట్టం కింద కొంత సమాచారం సేకరించాం. అలాగే మీకు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ADR, అలాగే నేషనల్ ఎలక్షన్ వాచ్ NEW, ఈ మూడు అంటే మన దగ్గర ఉన్న సమాచార హక్కు చట్టం సమాచారం ప్లస్ ఈ రెండు సంస్థలు ఇచ్చిన సమాచారం చూస్తే మనం 2018-19లో తెలుగుదేశం పార్టీకి మొత్తం వచ్చిన నిధులు లేదా విరాళాలు 144 కోట్ల రూపాయలు. ఇది చాలా ఎక్కువ తక్కువ అనేది ఒకసారి పరిశీలిస్తే, ఆ సంవత్సరం దేశంలో ఉన్న 23 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాలు సుమారు 885 కోట్ల రూపాయలు. ఈ 885 కోట్ల రూపాయల్లో ఒక్క టీడీపీకే 144 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈ 144 కోట్ల రూపాయల్లో అన్నోన్ సోర్సెస్ ద్వారా, అంటే ఎవరు పంపించారో తెలియదు కానీ వారి ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో దాదాపు 27 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక్కడే దీనినే సిఐడి ప్రధానంగా పట్టుకుంది. ఆ తర్వాత వాలంటరీ కంట్రిబ్యూషన్స్ పేరుతో వారి పేర్లు కూడా తెలియదు, వారి ద్వారా 10 కోట్లు వచ్చింది. అంటే గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా, ఆ గుర్తు తెలియని వ్యక్తులు మనకి తెలియకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారికి, ఆ పార్టీలో నాయకులకు తెలుస్తుంది, అలాగే ఎన్నికల సంఘానికి కూడా తెలిస్తే తెలియవచ్చేమో, ఇన్కమ్ ట్యాక్స్ కూడా తెలిస్తే తెలియవచ్చేమో, కానీ ఏదైనప్పటికీ కూడా ఆ వచ్చిన మార్గం అనేది అనుమానాస్పదంగా ఉందనే భావనతో ఈ రోజున సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగం మోపారు. అంటే ఇట్లాగా అన్నోన్ సోర్స్ నుంచి 2018-19లో 37 కోట్ల రూపాయలు వచ్చింది. అయితే ఈ 37 కోట్ల రూపాయలు రావటం ఏముంది, పెద్ద 114 కోట్ల రూపాయల పెద్ద ఎక్కువేం కాదు కదా అనే భావన కొంతమందికి ఉండొచ్చు. ఇక్కడ మనం ఒకసారి సంవత్సరాల వారీగా ఆ పార్టీకి వచ్చిన ఎన్నికల విరాళాలు చూస్తే ఆశ్చర్యం ఏంటంటే ఆ ఒక సంవత్సరంలోనే చాలా ఎక్కువగా వచ్చినాయి. అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2019-20లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాల మొత్తం 40 కోట్ల రూపాయలు, 2020-21లో 54.76 కోట్ల రూపాయలు, అంటే 100 కోట్లలో సగం ఉందని తెచ్చుమించు. కానీ 2021-22 వచ్చేటప్పటికి 62 కోట్లు చేరింది అది. కానీ 2018-19లో అది 144 కోట్లు ఉంది. అంటే 2018-19లో వచ్చినంత విరాళాలు
మీకు 19-20 కానీ 20-21 కానీ 21-22 కానీ రాలేదు. ఎందుకు రెట్టింపు మొత్తంలో విరాళాలు వచ్చినాయి, ఎవరిచ్చారు అంటే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అయాచితమైన లబ్ధి పొందింది, అనవసరమైన అనుమానాలకు తావిచ్చింది. ఫలితంగానే మనం ఇందాక అనుకున్నట్టు ఈ డెమోక్లీస్ సార్డ్ నెత్తి మీద కత్తులు వేలాడుతున్నాయి. ఇప్పటికే ఒక కత్తి ఆయన మీద పడింది, మరో 3 కత్తులు కూడా పట్టానికి సిద్ధంగా ఉన్నాయి. అది మనం ఇందాక అనుకున్నట్టు ఎన్ఆర్ రోడ్డు ఫైబర్ నెట్, అలాగే ఇంకోటి అంగళ్ళ సంఘటన. అంగళ్ళ సంఘటనకు వచ్చేటప్పటికి ఆయన కూడా నిర్దేశించిన మార్గాన్ని అతిక్రమించి డీవియేట్ అయ్యి ఆ పుత్తూరు నగరంలోకి వచ్చే ప్రయత్నం చేయటం, అక్కడ వివాదం చెలరేగటం, పోలీసులను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టడం, పోలీసు వాహనాలు ధ్వంసం చేయటం, ఇవన్నీ రికార్డ్ అయినాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా తన కార్యకర్తల్ని ఉద్దేశించి రెచ్చగొట్టే విధంగా ఆయన అక్కడ వ్యవహరించారు. అది కూడా వీడియో రికార్డ్ అయింది. కాబట్టి ఈ అంగళ్ళ కేసులో కూడా ఆయన తప్పించుకోవటం కష్టంగానే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవిత చరమాంకం అనేది ప్రశాంతంగా లేకుండా చాలా అశాంతిగా ఉండటం, నిజానికి 42 సంవత్సరాల రాజకీయ జీవితం గడిపిన ఆయనకు చాలా ఇబ్బందికరమే. అయినప్పటికీ కూడా ఇది మిగతా రాజకీయ నాయకులకు ఒక గుణపాఠంగా కూడా ఉండాలి.